Hello friends, welcome to Dharmik channel. Hello friends, ee roju manam chaala aromatic ga unde garam masala ela prepare cheyalo chusiddama. Ee garam masala ni ee curries lo kane use cheskovachu, chaala tasty ga untundandi. So let's start. Munduga stove ni low flame lo petti mandapati pan lo dalchin chekka 15 mukkalu, nalla yalukalu 8 nundi 10 pieces, marati mugga 3, anasa poolu 4 leda 5, జాపత్రి 3 లేదా 4, లవంగాలు 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 25 యాలకులు వేసి వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, షాహీ జీరా 1/2 టేబుల్ స్పూన్, సోంప్ 1/2 టేబుల్ స్పూన్, 5-6 పత్తర్ పువ్వులు, 5-6 బిర్యానీ ఆకులు ఇలా నలిపి వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని వేశాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుండి 6 నిమిషాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు గనక మీడియంలో లేదా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే మాడిపోయి చేదు వస్తుందండి. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే 2 జాజికాయలు, 1/2 కప్ ఎండు గులాబీ రేకుల్ని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ స్పైసెస్ అన్నింటినీ పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. దీన్ని ఒక 8 గ్లాస్ జార్లోకి వేసుకుంటే 2-3 నెలలు మంచి స్మెల్తో పాడవకుండా ఉంటుందండి. ఈ గరం మసాలాని వెజ్ నాన్ వెజ్ రెసిపీస్లోకి దేంట్లోకైనా వేసుకున్న చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ధార్మిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.